గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. మాస్కో సెయింట్ ఆండ్రూస్ డ్రోన్ హాల్ అందుకు వేదికైంది. 2030 వరకు రష్యాకు అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగనున్నారు. జోసెఫ్ స్టాలిన్ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యాలయం, గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ విద్యుత్ దీపాల రంగులతో అందంగా ముస్తాబైంది. రష్యన్ రాజు ప్రయాణం ఎలా మొదలైంది, పాలన ఏ విధంగా సాగింది, నియంత అన్న వాదన ఎంతవరకు కరెక్ట్, పాశ్చాత్య దేశాలు ఎందుకు దూరంగా ఉన్నాయి, వ్లాదిమిర్ పుతిన్ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. రష్యా పాలనలో స్టాలిన్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇక అనంతరం పుతిన్ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. పుతిన్ 1999లో రష్యా పగ్గాలందుకున్నారు. సుదీర్ఘంగా అధ్యక్ష పదవిలో కొనసాగేలా రాజ్యాంగాన్ని సైతం తనకు అనుకూలంగా మార్పులు చేసుకున్నారు. అత్యధిక కాలం రష్యా పగ్గాలు చేపట్టిన నేతగా పుతిన్ నిలిచిపోతారు. ఇక 24 ఏళ్లుగా రష్యాలో పుతిన్ నాయకత్వం అప్రతిహతంగా కొనసాగుతోంది. విపక్ష నేతలుగా ఉండాలంటేనే రష్యా రాజకీయ నేతలు హడలిపోయే పరిస్థితి ఉంది. పుతిన్ తనకు తాను వ్లాదిమిర్ ది గ్రేట్ రష్యన్ రాజుగా భావిస్తుంటారు. అధ్యక్షుడిగా పుతిన్ తొలి 2 పర్యాయాలను పరిశీలిస్తే రష్యన్ల మనసులను దోచుకున్న పుతిన్ దేశ రాజకీయ వ్యవస్థను స్థిరపరిచారు, ఆర్థిక సామర్థ్యాలను పెంచారు. గతంతో పోలిస్తే రష్యా ఆర్థిక పాలనా వ్యవస్థల్లో మెరుగైన రీతిలో పాలన సాగించారు. కార్యసాధకుడిగా ఉండాల్సిన పుతిన్ సామ్రాజ్యవాదిగా మారిపోయారన్న వారు లేకపోలేదు. ఇక అధికారికంగా వ్లాదిమిర్ పుతిన్ మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 87% పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయనకు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష నేతలెవరూ ఎన్నికల బరిలో లేకుండా పోయారు. పాశ్చాత్య దేశాలు రష్యా ఎన్నికల తీరును ఖండించాయి, స్వేచ్ఛగా న్యాయంగా జరగలేదు అని ఆరోపించాయి. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం పుతిన్ కు కొత్త కాదు. అయితే చాలా మార్పులొచ్చాయి. అప్పట్లో అధ్యక్షుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని, అభివృద్ధి చేస్తానని, రష్యాను సురక్షితంగా చూసుకుంటానని వాగ్దానం చేశారు. కానీ 24 ఏళ్లలో క్రెమ్లిన్ లీడర్ పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించారు. అందుకు ఫలితంగా రష్యా కూడా భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది. ఒక దశలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన రష్యా అధ్యక్షుడు పుతిన్ వాటిపై ఆంక్షలు విధిస్తూ వచ్చారు. విమర్శకులను జైలుకు పంపడం, తన అధికారానికి అడ్డుగా వస్తున్న వారిని తొలగించాలన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ రష్యాకు నాయకత్వం వహించడం ఓ పవిత్ర బాధ్యత అని అభివర్ణించారు. కష్టకాలం ముగిశాక రష్యా బలమైన దేశంగా అవతరిస్తుందని అన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని హుందాగా అధిగమిద్దామని రష్యన్లకు పిలుపునిచ్చారు. మనమంతా ఒకటే, మనది మహోన్నత దేశం, కలిసి కట్టుగా మనం అడ్డంకులను అధిగమిద్దాం, సంఘీభావంతో ముందడుగు వేసి విజేతలుగా నిలుద్దాం అని పుతిన్ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. ప్రపంచంలోని అత్యధిక దేశాలలో సత్సంబంధాలను రష్యా కాంక్షిస్తోంది, అందుకు ద్వారాలు తెరిచే ఉంటాయని అన్నారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అమెరికా, తదితర పాశ్చాత్య దేశాలు బహిష్కరించాయి. పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మా ప్రతినిధిని ఎవరిని పంపడం లేదు, రష్యాలో ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగాయని మేం భావించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. ఇక కెనడా, ఐరోపా సమాఖ్యలోని అత్యధిక దేశాలు కూడా అమెరికా నిర్ణయాన్ని సమర్థించాయి. ఉక్రెయిన్ పై రష్యా దండెత్తినప్పటి నుంచి నాటో దేశాలు రష్యాను ఏకాకిని చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇక రష్యా గొప్పతనంగా పునరుద్ధరించాలని చూస్తున్న పుతిన్ నియంతృత్వ పోకడలతో ఎలా వ్యవహరించాలన్నదే ప్రస్తుతం పశ్చిమ దేశాల ముందున్న అసలైన సవాల్. ఉక్రెయిన్లో యుద్ధంలో వ్యూహాత్మక అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా సిద్ధమవుతుండటంతో చైనా, భారత్, జపాన్ వంటి కొన్ని దేశాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ ప్రయోగాల నుంచి వెనక్కి తగ్గాలని పదే పదే కోరుతున్నాయి. అణు ఆయుధాలతో రష్యాను ఆధునిక రాజ్యంగా తీసుకురావాలన్నది పుతిన్ విజన్.